ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। मुफयव अध्यायम कार्तीक व्रत फलम। ऋषुलंता सूत महामुनि चेप्पिन पवित्रमैन माधवुनि मात्यानि विनी कार्तीक व्रत महिम विनारने कुतूहलंतो ओ महात्मा మేము కార్తీక వ్రతం మహిమని వినగోరుచున్నాము. కలియుగంలో పాపపు పుటాలోచన కలవారిని, రోగంతో నిండిన వారికిను, సంసార సముద్రంలో మునిగిన వారికిను ఆయాసము లేని ఉత్తమ గతి ఏది? అన్ని ధర్మాల్లోనూ మోక్ష సాధనమైన ముఖ్య ధర్మం ఏది? అధిక ఫలాన్ని ఎవరిస్తారు? ఏమి చేయడం వల్ల మోహం తొలగిపోతుంది? సులభంగా ఉత్తమ గతి ఎట్లు లభిస్తుంది? చెప్పమని కోరుకుంటున్నారు. వారన్న మాటలను విన్న సూతుండు, ఓ మునులారా, మీరు మంచి విషయాన్ని అడిగారు. గోవిందుని చరిత్ర చెప్పుకున్న మానవ శ్రేయస్ని కోసం మీ ప్రశ్న చాలా సరైనది. ఈ ప్రశ్న వల్ల మీకు ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రవేత్తలైన ఓ ఋషులారా, వేదంలో చెప్పిన కార్తీక ఫలం వినండి. శ్రీమన్నారాయణునికి ప్రీతి కలిగించే అత్యుత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గురించి చెబుతాను, వినండి. దాన్ని గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉంది, అదంతా నేను వర్ణించలేను, సంక్షిప్తంగా చెప్తాను. విష్ణు వ్రతాన్ని వినగోరేవారు సంసార సాగరం నుండి తప్పించుకుంటారు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా కార్తీకంలో నారాయణుని భక్తితో పూజించుట, స్నాన దాన జప పూజలు, నేతి దీపాలు వెలిగించుట చేయటం వల్ల జన్మాంతరాలలో పొందిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. సూర్యుడు తులారాశి అందు ప్రవేశించిన మొదలు విష్ణుభక్తి పరాయణుడై ఎవరు నెలంతా కార్తీక వ్రతం చేస్తారో వారు జీవన్ముక్తులవుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు నరాధములు అనబడతారు. కార్తీక మాసం రాగానే కావేరీ నది స్నానం చేసిన వారు వేల్పులు చుట్టుముట్టి కొనియాడబడుతూ ఉండగా వైకుంఠాన్ని పొందుతారు. ఏ నదిలో స్నానం చేసినా ఈ ఫలితం లభిస్తుంది. నెలన్నింటిలోనూ కూడా కార్తీక వ్రతం గొప్పది. పాపాత్ములు వ్రతాలు చేయడమే అరదు, వారికి వ్రతం చేయడం వల్ల ఫలమే అరదు. ఈ నెలలో దీపదానం, కంచుపాత్ర దానం, విష్ణాలయాల్లో దీపాలయాన్ని వెలిగించడం, ఫలాలు దానం, ధనదానం, ధాన్యదానం, గృహదానం చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి. దరిద్ర ధన భేదాలు లేకుండా ప్రతివారు విష్ణు ప్రీత్యర్థం కార్తీక మాస్యం వింటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది, పాపాలన్నీ నశించి ఎక్కువ ఫలితం సమకూరుతుంది. ఈ అధ్యాయాన్ని విన్నవారు ఏపర సౌఖ్యాలు రెండింటిని పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాస్య మందలి 30వ అధ్యాయం సంపూర్ణము. దీంతో కార్తీక మాసంలో 30 రోజులు కూడా కార్తీక పురాణాన్ని మనందరం కూడా విన్నాము. అలాగే ఆ ఈశ్వరుడి కృప, ఆ విష్ణుమూర్తి కృప మనందరిపై ఉండాలని భక్తులందరికీ మనవి చేసుకుంటూ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత కోదండ రామకృష్ణాయ పండిత్ జయ బోలో రామచంద్ర భగవాన్కి జయ బోలో రామచంద్ర భగవాన్కి జయ బోలో రామచంద్ర భగవాన్కి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.